ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఉద్యోగులకు మరో మంచి శుభవార్త వెలువడింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న ప్రమాద బీమాను ప్రస్తుతమున్న సొమ్ము కంటే భారీగా పెంచుతూ ఒక కొత్త ఒప్పందాన్ని చేసుకున్నారు. దీనివల్ల తెలంగాణ ఉద్యోగులకు ప్రమాద సమయాల్లో భారీగా నష్టపరిహారం బీమా రూపంలో అందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు పూర్తిగా తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా గతంలో ఒక్కొక్కరికి 40 లక్షలుగా ఉండేది. దీన్ని 40 లక్షల నుండి 12 లక్షలకు పెంచుతూ శనివారం 20వ తేదీన టీఎస్ఆర్టీసీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ సజ్జనార్, యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావు ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రమాద బీమా పథకం 1వ తేదీ నుండి అమలులోకి వస్తుంది. ఈ ఒప్పందం హైదరాబాద్లోని బస్ భవన్లో జరిగింది. ఈ పెంపుదల ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లింపులు లేకుండానే జరిగిందని ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వైస్ చైర్మన్ సజ్జనార్ తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు, హఠాన్ మరణాలు చెందిన వారి కుటుంబాలకు, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఈ కొత్త బీమా ఎంతగానో సహాయపడుతుందని ఆయన తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 40 లక్షల చొప్పున ఇప్పటికే అందజేసినట్లుగా ఆయన తెలియజేశారు. గతంలో శాలరీ స్లాబులను బట్టి ప్రమాద బీమా వర్తించేదని, ఈ కొత్త ఒప్పందం ప్రకారం శాలరీ స్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని ఆయన తెలియజేశారు. రూపే కార్డు ఉన్న సిబ్బందికి మరో 12 లక్షల బీమా అదనంగా అందుతుందని ఆయన వివరించారు.